होल एंड सोल का हीरो सूर्य विजय सूरी सूरी मेन हीरो बट सेकंड पार्ट लो इधर कलसी नटिस्तारु आई मीन इधर ఒక గ్యాంగ్ అయిపోతారు సూర్య అండ్ విజయ్ సేతుపతి హైలైట్స్ హైలైట్స్ సూరి ఈ మూవీ కోసం స్పెషల్ గా అయినా సిక్స్ ప్యాక్ చేసుకొని ఒక నార్మల్ కాప్ ఒక స్టార్టింగ్ వెళ్ళే కాప్ ఎలా రెడీ అవుతారో అలా రెడీ అయ్యాడు స్టంట్స్ అన్నీ ఆయన ఓన్ గా చేశాడు చాలా బాగుందండి పార్ట్ 2 మేడ్ ఇచ్చారు అంట కదా ఎట్లా హా పార్ట్ 2 మెయిన్ స్టోరీ అంతా పార్ట్ 2 కోసం పెట్టారు ఆ పార్ట్ 1 జస్ట్ ఇంట్రడక్షన్ కోసమే పెట్టారు మెయిన్ స్టోరీ అంతా పార్ట్ 2 లోనే ఉంది ఫస్ట్ హాఫ్ బాగుందా సెకండ్ హాఫ్ బాగుందా సార్ రెండు మిక్సింగ్ అండి టోటల్ మూవీ చాలా బాగుంటుంది ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఏం లేదు టోటల్ మూవీ హోల్ స్టోరీ ఇస్ వెరీ గుడ్ నేటివిటీ అనేది ఏం లేదండి జనరల్గా ఇది ఏదైతే స్టోరీ ఉంది కదా అది చాలా స్టేట్స్లో జరిగేదే జనరల్గా ఎందుకంటే ఈ నక్సలిజం ఇవన్నీ అన్ని స్టేట్స్లో ఉన్నాయి చాలా మ్యాక్సిమం స్టేట్స్లో ఉన్నాయి సో అందరు కనెక్ట్ అవుతారు దాంట్లో ఏం ప్రాబ్లం లేదు ఇరగొట్టేసండి బాస్ వెట్రిమారన్ అంటే విసారణ ఇలాంటి సినిమా అప్పుడు తీసేసిన తర్వాత మళ్ళీ అట్లాంటి హార్డ్ హీటింగ్ ఫిలిం మళ్ళీ ఎవరు తీస్తారా అని వెయిట్ చేసిన కానీ దాన్ని కొట్టేసినట్టు ఉంది విసారణ యాక్చువల్లీ అది ఆస్కార్ ఆస్కార్ అది ఇండియా నుంచి క్వాలిఫై వెళ్ళిపోయింది ఇది అసలు ఇంకా ఇంకా ఎమోషనల్ డ్రైవ్ లాగా ఉంది ఇళయరాజా మ్యూజిక్ బీజిఎం అయితే అసలు ఆయన చెప్తాడు ఎప్పటికీ నేను లర్నర్ అంటాడు అది చూస్తే అసలు మాస్టర్ కాదు అసలు ఇరగొట్టేసిండు ఇళయరాజా మ్యూజిక్ కానీ యాక్చువల్లీ మన వెట్రిమారన్ ఏమన్నాడంటే యాక్చువల్లీ పెరిగే ఎక్స్పెక్టేషన్స్ ఆస్పెక్ట్ అట్లాంటి ఆస్పెక్ట్లు ఏం లేవు సింపుల్ పడం అంటే ఒక సింపుల్ యాక్టర్ లాగా ఉంటుంది అందుకే వాళ్ళని సూర్యుని తీసుకున్నా అని చెప్పి చెప్పిండు బట్ సినిమా డీటెయిలింగ్లో కానీ సినిమా ట్రీట్మెంట్లో కానీ సీన్ బ్లాకింగ్లో కానీ యాక్టర్స్ పర్ఫార్మెన్స్లో కానీ ఇది అసలు ఇంటర్నేషనల్ ఫిలిం కన్నా మెంటల్ ఎక్కేసింది ఇచ్చి పడేస్తుంది నేషనల్ అవార్డులు పక్క బెస్ట్ యాక్టర్ వస్తుంది బెస్ట్ డైరెక్టర్ వస్తుంది బెస్ట్ బీజిఎం వస్తుంది అంటే బెస్ట్ మ్యూజిక్ వస్తుంది సేతుపతి చాలా తక్కువ ఫ్రేమ్స్లో కనిపించండి బ్రో కానీ కనపడ్డ ప్రతి ఫ్రేమ్ విజిల్ పడుతుంది ఒకవేళ ఆ ఫ్రేమ్ మనం చూడకుండా అటు ఇటు చూసినా కూడా అక్కడ విజిల్స్తో తెలిసిపోతుంది అక్కడ విజయ్ సేతుపతి వచ్చింది లేదు పార్ట్ 1లో అసలు యాక్చువల్గా సేతుపతి క్యారెక్టర్ పార్ట్ 1లో చాలా అక్కడక్కడ గ్లిమ్స్ ఇచ్చినట్టు ఇచ్చేసిండు బట్ ఏందని అంటే ఇప్పుడు జల్లికట్టు తీసుకున్నా కూడా మెయిన్ ఆ బుల్ ఏదైతే ఉంటుందో దాన్ని అక్కడక్కడ చూపిస్తారు కదా ఇప్పుడు దీని పార్ట్ 2కి లీడ్ ఏం కావాలి అసలు ఎందుకు అట్లా డ్రైవ్ చేస్తాడు ఇప్పుడు ఆ క్యారెక్టర్ తోటి మనం ఎందుకంత కనెక్ట్ అవుతాం అనేది పార్ట్ 1లో చూపించేసిండు పార్ట్ 2 విల్ బి హ్యూజ్ ఐ థింక్ 5 out of 5 బ్రో నో డౌట్ సినిమా అయితే బాగుంది నిజంగా చాలా బాగుంది హైలైట్స్ అంటే నీట్గా ఉంది మూవీ ఎక్కడ బోర్ కొట్టలేదు స్మూత్ వేసింది రియలిస్టిక్ అనిపించింది మూవీ చూస్తుంటే ఇచ్చారు పక్కా ఇచ్చారు ఎగ్జైట్మెంట్గానే ఉంది చూడడానికి సూపర్గా ఉంది కెమెరా రోల్ కానీ బాగుంది కామెడీ అసలు ఒక కామెడియన్ లాగానే అనిపించలేదు బాగుంది సీరియస్ రోల్ చాలా బాగా న్యాచురల్గా ఉంది నేను ఒక 4 ఇస్తాను వెట్రిమారన్ యాక్షన్ బాగుంది అండ్ ఈ మూవీ తెలుగులో డబ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది అండ్ పార్ట్ 2కి ఒక చిన్న క్లూ ఇచ్చారు క్లైమాక్స్లో అంత ఇంట్రెస్టింగ్గా ఉంది పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నాం వెట్రిమారన్ ఇంతకుముందు తీసిన సినిమాల ప్రకారం ఈ సినిమా ఆస్కార్కి వెళ్తుందని ఆశిస్తున్నాం రెగ్యులర్ మన ఇది తమిళనాడు కల్చర్లో ఇండియన్ కల్చర్లో రెగ్యులర్ పోలీస్ అండ్ నార్మల్ పీపుల్స్ మధ్య జరిగే సంఘర్షణని ఈ సినిమాని స్టోరీగా బేస్ చేసి తీసుకోవడం జరిగింది అండ్ పోలీస్ వాళ్ళు మన పొలిటీషియన్ వాళ్ళ మధ్య ఏమేమి జరుగుతుంది కాన్సెప్ట్ని తీసుకున్నారు లేదండి బాగుంది స్టోరీ పరంగా చూసుకుంటే అండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బాగుంది ఉందండి వెయిట్ చేయొచ్చు మీకు క్లైమాక్స్లో చూసుకుంటే మీకు ఒక హింట్ ఇచ్చాడు సెకండ్ పార్ట్లో దేని గురించి ఉంటుంది అని సెకండ్ పార్ట్లో మెయిన్లీ వచ్చేసి విజయ్ సేతుపతి యాక్షన్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం చాలా బాగుంది విజయ్ సేతుపతి గౌతమ్ మీనన్ ఆ సూర్య ఎప్పటివరకు కమెడియన్గానే చూసాము చాలా బాగా చేశాడు అది మనం చాలా వినుంటాం ఇలాంటి స్టోరీస్ కానీ తీయడం వరకు చాలా బాగా తీశారు ఫస్ట్లీ విజయ్ సేతుపతి తర్వాత స్టోరీ ఆ బ్యాక్గ్రౌండ్ కానీ లొకేషన్ కానీ చాలా బాగుంది ఎక్కడ అంటే కొంచెం లాగ్ అవుతున్నా కూడా పర్లేదు తీసుకొచ్చారు సినిమా బాగానే పార్ట్ 2లో మొత్తం విజయ్ సేతుపతి అని క్లియర్గా చెప్పారు సో
ఎగ్జైట్మెంట్ ఉంది చాలా ఉంది 3.5